బొగ్గు గనులకు వెళ్ళే రహదారులను మెరుగుపరిచి లైటింగ్ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. సింగరేణి యాజమాన్య నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ త్రీంక్లేన్ జంక్షన్ వద్ద రాస్తా రోకో చేపట్టారు. అనంతరం బైక్లపై ర్యాలీగా తరలివచ్చి జీఎం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. జీఎంకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ మంతని క్రాస్ రోడ్డు నుంచి లెవనింగ్ లేన్ గని వరకు అధ్వానంగా మారిన రహదారి, కరువైన లైటింగ్ వ్యవస్థతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం వస్తే గుంతలలో నీరు నిలవడం వల్ల కార్మికులు ప్రమాదాలకు గురవుతున్నారని సూచించారు. అలాగే జీడీకే 192A జంక్షన్ల వద్ద నిలిచిపోయిన రోడ్ను పూర్తి స్థాయిలో బాగు చేయాలని కోరారు. వర్షాకాలంలో 2A మోరి ప్రమాదకరంగా పరిణమిస్తున్నా యాజమాన్యం పట్టించుకోకపోవడం సరైంది కాదని ఖండించారు. ఇప్పటికైనా యాజమాన్యం రహదారులన్నింటినీ మెరుగుపరిచేలా సత్వర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆర్జీ1లో లెవల్ ఇంక్లైన్, వన్ ఇంక్లైన్, టూ ఇంక్లైన్, 2A మైళ్ళకు పోయే దారి దాదాపు సంవత్సరం కాలం నుంచి వెళ్ళి రోడ్డు అంతా అస్తవ్యస్తంగా ఉంది. దాన్ని రిపేర్ చేస్తామని ఇంతవరకు తవ్వి కంకర పోసి సంవత్సరం కాంచి వదిలిపెట్టిండ్రు. అది మొత్తం రౌతులు లేలి ఆ స్టోన్స్ అన్ని కూడా లారీల కింద పడి అలా మొత్తం దువ్వంటి పోయే కార్మికులందరికీ దెబ్బలు తాకుతూ ఉన్నాయి. ఇది ఒక పెద్ద హైవే అయిపోయింది. ఫైన్ క్లైమ్ బోర్డు నుంచి లెవెలింగ్ క్లైమ్ అయ్యే మంత్రికి పోయే తోవ బంద్ అయిన తర్వాత బస్సులు, లారీలు, బొగ్గు లారీలన్నీ కూడా ఈ రోడ్డు ముందే పోతున్నాయి. దీనివల్ల చాలామంది కార్మికులు ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు. జీఎం సేఫ్టీ జీఎం గారు గురువయ్య గారు రోడ్డు యాక్సిడెంట్లు ఎక్కువైతే అని చెప్తున్న సందర్భంలో మేము కోరుతా ఉన్నాం. ఇప్పటి వరకు చాలాసార్లు మెమోరాండం ఇచ్చినాం. వన్ ఇంక్లైన్ దగ్గర నుంచి 2 ఇంక్లైన్ వరకు ఆ రోడ్డులో కనీసం 5 కిలోమీటర్ల పోయే వేగం పోయే పరిస్థితి లేదు. అట్లాగే 11 ఇంక్లైన్ దగ్గర మంతింది పోయే తవ్వ నుంచి వెళ్ళి 11 ఇంక్లైన్ పోయే దాదాపు 1.5 కిలోమీటర్ దూరం దాదాపు ఫీట్ ఉన్నర పొక్కలేసుకొని దాదాపు రోడ్డు అంతా కూడా అస్తవ్యస్తమైంది. రోజుకు కొంతమంది కార్మికులు బళ్ళకు బళ్ళు తాకించుకొని కింద పడి హాస్పిటల్ పడే పరిస్థితి వస్తుంది. దేనికోసం డబ్బులు లేక ఆపుతున్నారా? ఇవాళ ఎక్కడ ఏ పరిస్థితి చూసినా మంచి లేదు. ఇక్కడ 2 ఇంక్లైన్ మోరీ కూడా దాదాపు వర్షం పడితే అక్కడ మనుషులు పోయే పరిస్థితి ఉండదు. మొకాల మట్టి నీళ్లు ఉంటాయి, మొకాల మట్టి బురద ఉంటుంది. అంటే కార్మికులు పనిచేస్తున్న ఏ మొగ్గుబాయికి కూడా తవ్వలేని ఆర్జీవల్లో తవ్వలేని పరిస్థితి. మొత్తం మంది కూడా వర్షం పడితే బళ్ళని ఈదుకుంటూ పోవాల్సిన పరిస్థితి. దేనికోసం ఈ యాజమాన్యాన్ని మేము కోరుతా ఉన్నాం. వెంటనే రోడ్ రిపేర్ చేయండి, కార్మికుల ప్రాణాలు కాపాడండి. ఇలా బొగ్గు బాయిలనే మాకు సేఫ్టీ లేదంటే ఇలా రోడ్డు అమ్మడి కూడా లేని సేఫ్టీ లేని పరిస్థితి. ఇలా కనీసం మంచుల కోసం అవార్డులుగా టెండర్లు వచ్చినా ఇవాళ 20 కోట్లు శాంక్షన్ కాక మంచులకు సంబంధించిన ఫీటర్లు పెడుతూ ఇలా రిపేర్ చేసే పరిస్థితి లేదు. ఆరోగ్య సంబంధించిన మురుకునీళ్ళ కేంద్రం కూడా టెండర్ అవార్డు అయినా ఇంతవరకు అది పూర్తి కాని పరిస్థితి. ఇలా ఎక్కడ చూసినా మరి డబ్బులు లేక పనులు చేస్తలేరా, లేదా కార్మికుల ప్రాణాలు ఓనియన్స్ చూస్తున్నారా? మీ ఆర్జీవర్ జీఎం గారిని కోరుతా ఉన్నాం. దయచేసి జీఎం గారు మీరు వెంటనే చొరవ తీసుకోండి, వెంటనే డైరెక్టర్ రాసుకోండి, వెంటనే మీ పనులు చేయాలని కోరుతా ఉన్నాం. ఆర్జీవన్ కార్యదర్శి మెండె శ్రీనివాసు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జెల్లార్ గజేంద్ర, ఆసరి మహేష్, ఆరెపల్లి రాజమౌళి, బొద్దుల రఘువరన్, అన్నం శ్రీనివాస్, దాసరి సురేష్, జె మల్లేష్, నంది నారాయణ, సాయి కృష్ణ, సాగర్, శశి, సత్యనారాయణరావు, దుర్గాప్రసాద్, మంగళరాములు, శ్రీనివాసరావు, పులి ఈశ్వర్, కుమార్ తదితరులతో పాటు ఆర్జీవన్ ఏరియా పరిధిలోని అన్ని గనులు డిపార్ట్మెంట్ల కార్మికులు పాల్గొన్నారు.